అయ్యలే గారు, మీరు ఒక క్రిస్టియన్ ఏజెంట్, ఆ మతం ముసుగులో ఆ మతం సంబంధించినటువంటి ఏజెంట్గా ఈరోజు హిందూ మతాన్ని మీద దాడికి దిగుతున్నారు. ఇది ఎంవీఆర్ శాస్త్రి గారికి మీ మీద ఉన్నటువంటి అభ్యంతరం అవునా? ఇప్పుడు మురళీకృష్ణ గారు, ఈ దేశంలో హిందూ మతం దానికున్న ప్రమాదం నుంచి కాపాడాలంటే కొన్ని మౌలిక సూచనలు చేసిన ఎవరినైనా ఈ బ్రాహ్మణిక్ ఫండమెంటలిస్టులు అట్లానే డబ్ చేశారు. దాంట్లో సమానత్వం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ వాళ్ళు క్రిస్టియన్లైనా అన్నారు, వాళ్ళు ముస్లింలైనా అన్నారు, లేకపోతే వాళ్ళు పిచ్చి వాళ్ళు అన్నారు. కానీ ఆ మతంలో ఉన్న కుల వ్యవస్థను బాగు చేసుకొని మానవ సమానత్వాన్ని గుర్తించడాన్ని, మానవ సమానత్వంతో జీవించడాన్ని వాళ్ళు ఎప్పుడు కోరుకోలే. ఉదాహరణకు నేను శాస్త్రి గారి వాదన నుంచే చెప్తున్నాను, నేను పూర్తిగా విన్నాను. తిరుపతి గుడి ఉదాహరణ తీసుకొని శాస్త్రి గారు ఏం చెప్తున్నారు, అక్కడ ఒక యాదవు తెల్లారంగానే డోర్ తెరుస్తాడు, ఇంకా మిగతా వాళ్ళ గురించి చెప్పలే ఆయన. అక్కడ ఒక దళితో లేకపోతే మంగలి వాళ్ళు క్షౌరాలు చేస్తారు, దళితులు ఇతరుల వాళ్ళు ఊడుస్తారు, బ్రాహ్మణులు పూజారులుగా ఉంటారు, రాజకీయ నాయకులు కమిటీలలో ఉంటారు. మత సమానత్వం అనేది అది కాదు. ఇది శాస్త్రి గారు హిందూ అనంతర భారతదేశము చాలా జాగ్రత్తగా ఇష్యూ. మీరు కనుక హిందూగా ఉండి నేను హిందూనే అని చెప్పి మీరు క్లెయిమ్ చేసుకుని హిందూ మతోద్ధరణ కోసం మీరు కనుక ప్రయత్నం చేస్తే మీతో చర్చించడానికి నేను సిద్ధం. కావాలంటే ఆ విషయం మీద మనం మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం అన్నది శాస్త్రి గారి వాదన. ఇంతకీ మీరు హిందూ అని చెప్పి చెప్పుకుంటారా, చెప్పుకోరా? అంటే హిందూ అంటే ఆయన డెఫినేషన్ ప్రకారం బ్రాహ్మణ్, హిందూ అంటే ఆయన డెఫినేషన్ ప్రకారం బ్రాహ్మణ్ బనియా. నేను పోస్ట్ హిందూ ఇండియాలో చాలా స్పష్టంగా చెప్పిన, ఆదివాసుల నుండి మాదిగ, మాల, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గొల్ల, కుర్మ, కాపు, కమ్మ, రెడ్డి, వీళ్ళందరూ ఉత్పత్తి కులాల వాళ్ళు. ఎవరికైతే పూజారి అయ్యే హక్కు లేదో వాళ్ళు ఆ మతంలో ఉన్నట్లు కాదు. దాంట్లో పూజారికి సంబంధించిన మతం మాత్రమే కాదు, అయ్యలే గారు, పూజారికి సంబంధించినటువంటి మతం మాత్రమే హిందూ మతం. ఎగ్జాక్ట్లీ, ఇది ఇవాళ వాళ్ళు పెట్టుకున్న రీతిలో ఇది బ్రాహ్మణ వైశ్య మతంగా మాత్రమే ఉన్నది. ఒకరు ఆధ్యాత్మిక రంగాన్ని శాసిస్తున్నారు, మరొకరు వ్యాపార రంగాన్ని శాసిస్తున్నారు. దాన్ని మార్చకపోతే గత 250 ఏళ్లలో ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రజలంతా కూడా ఇవాళ ఇక్కడ ఉన్నట్లు కుల వ్యవస్థలో ఉండిరి. ఆ తర్వాత పాకిస్తాన్లో ఉన్న ప్రజలంతా కూడా ఇక్కడ ఉన్నట్టు కుల వ్యవస్థలో ఉండిరి. బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలంతా కూడా అట్లాగే ఉండిరి. కానీ ఆధ్యాత్మిక సమానత్వం కోరుకునే ప్రజలు ఏవైతే సమానత్వం ఇస్తామన్న మతాలు వచ్చినాయో వాళ్ళంతా ఇస్లాంలోకి వెళ్ళిపోయారు. హిందూ మతం ఇక్కడ ఇండియాలోనూ నేపాల్లోనే బతికున్నది. 4 మత ప్రపంచ వ్యవస్థల్ని ఆ పుస్తకం అనలైజ్ చేసింది. చాలా సీరియస్గా అధ్యయనం చేయాలి దేన్ని కాపాడుకోవాలన్నా, దేన్ని మార్చుకోవాలనుకున్నా. ఇక్కడ చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. అసలు మీరు చాలాసేపు మాట్లాడింది విన్నా నేను, అందుకోసం హిందువే కాదు, హిందువే కాదు అన్నది. హిందూ కాదు అంటే నువ్వు హిందూ అయ్యే హక్కే ఇవ్వనప్పుడు పూజారి హక్కు ఎవరికైతే ఉండదో వాళ్ళు ఆ మతంలో ఉండనట్లే. అది బేసిక్ ఫండమెంటల్ రైట్. ఆయన ఏం చెప్తున్నారు, ఇది ప్రొటెస్టాంటిజం, క్యాథలికిజం అంటే ఈ రెండు శైవము, వైష్ణవు లాంటివి, అవి మత హక్కుకు సంబంధించిన విషయాలు కావు. ది రైట్ టు రిలీజన్ ఈజ్ ది రైట్ టు బికమ్ ప్రీస్ట్. ది రైట్ టు బికమ్ వైస్ ఛాన్సలర్ ఈజ్ ది రైట్ టు బికమ్ లెక్చరర్ ఇన్ ది యూనివర్సిటీ. అది శాస్త్రి గారు డెఫినేషన్లు చూడాలి వరల్డ్ వైడ్గా. ఇప్పుడు అందుకనే హిందూ మతం బతికి మిగతా మతాలతో ఛాలెంజ్ చేసేదిగా ఉండాలి అంటే మతాల్లో ఆ మతంలో ఉన్న కులాలందరికీ పూజారి అయ్యే హక్కు ఇవ్వాలి.
ఆగమ శాస్త్రాల ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. అది మీరు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్.